శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఈరోజు మనం రెమెడీస్ పార్ట్లో ఉపవాసం గురించి తెలుసుకుందాం. సాధారణంగా రెమెడీస్ పార్ట్లో ఉపవాసం ఉందని ఎవరికి తెలియదండి సాధారణంగా. కానీ ఉపవాసం ఉంటే కనుక అన్ని రెమెడీస్ కనుక ఎక్కువగా మనకి బాగా ఉపయోగపడుతుంది. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం కూడా అంటే పుట్టిన చిన్న పాపాయి దగ్గర నుంచి మరణించే వ్యక్తి దాకా కూడా మనం తీసుకున్నా ఖచ్చితంగా వాళ్ళు ఆహారం కోసం, అదే చిన్న పాపాయి అయితే కనుక పాలు కోసం, అదే ఇంకో ఏజ్డ్ వాళ్ళు అయితే కనుక అన్నం కోసం, లేకపోతే ఇంకేదైనా కోసం. కాబట్టి మూడు పూట్ల వాళ్ళు తినాలి. అంటే తింటే కానీ ఆరోగ్యం బాగుండదు, ఆరోగ్యం బాగుంటే కానీ ఓపిక ఉండదు, ఓపిక ఉంటే కానీ ఏ పని చేయలేము, ఉద్యోగం కానీ ఇది కానీ. సో మనం ఖచ్చితంగా ఆహారం అనేది తీసుకునే తీరాలి. కాబట్టి మన జాతక రీత్యా నవగ్రహాలైన రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ, కేతు, శుక్రులు ఎవరైతే ఉంటారో వారు నీచస్థానంలో ఉన్నా లేదంటే వారు 6, 8, 12 స్థానాల్లో ఉన్నా మన లగ్నం నుంచి, లేదంటే శత్రుక్షేత్రంలో ఉన్నా ఖచ్చితంగా మనం ప్రతి గ్రహానికి ఒక వారం ఉంటుందండి. ఆ రోజు కనుక మనం ఉపవాసం ఉంటే మనకు ఖచ్చితంగా బాగా కలిసి వస్తుంది అన్ని విధాలు కూడా. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకి రవి ఉన్నాడు. రవి 15 to 15 November ఎవరు పుట్టినా సరే రవి నీచలో ఉన్నాడు. సో ఈ రవి నీచలో ఉండడం వలనే సాధారణంగా ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే నేమ్ ఫేమ్ తక్కువగా ఉంటుంది, అలాగే గవర్నమెంట్ జాబ్ వచ్చేందుకు తక్కువగా ఉంటాయి. రవి తండ్రి కారకుడు కూడా అయ్యాడు కాబట్టి తండ్రి అంత సక్సెస్గా ఉండరు కాబట్టి రవి నీచలో ఉన్నాడు వలనే. సో మనం రవి గ్రహానికి సంబంధించిన వారం అయిన ఆదివారం రోజున ఉపవాసం ఉంటే ఇవన్నీ మంచి జరుగుతాయండి. సో మనం ఏమైతే ఇందాక చెప్పుకున్నాం అవన్నీ కూడా ఆరోగ్యం బాగుంటుంది, నేమ్ ఫేమ్ వస్తుంది, తండ్రికి చాలా బాగుంటుంది, అలా ఎక్కడికి వెళ్ళిన పనులు జరుగుతాయి. సో ఈ రవివారం అంటే ఆదివారం రోజు ఉపవాసం ఉంటే ఇలా బాగుంటుంది. అలాగే చంద్రుడిని తీసుకున్నాంటే కనుక మనకి సోమవారం చంద్రుడు నీచలో ఉన్న అంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు అంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వచ్చేసి వృశ్చిక రాశి అయింది కాబట్టి చంద్రుడు నీచలో ఉన్న, చంద్రుడు 6, 8, 12 స్థానాలు లగ్నం నుంచిన్న, లేదంటే చంద్రుడు శత్రుక్షేత్రంలో ఉన్నా, లేదంటే చంద్ర ఇవన్నీ ఉండి చంద్ర మహర్దశ నడుస్తున్నా, లేదంటే చంద్రుడు అంతర్దశ నడుస్తున్నా, ఖచ్చితంగా మనం చంద్రుడు అంటే మనకి సోమవారం రోజున ఉపవాసం ఉంటే కనుక ఇవన్నీ మనకి కలిసి వస్తాయి. అలాగే కుజుడిని తీసుకుంటే మంగళవారం కుజుడు వచ్చేసి మనకి నీచస్థానం వచ్చేసి మనకి కర్కాటక రాశి అండి. సో ఈ కర్కాటక రాశిలో కుజుడు నీచలో ఉంటాడు కాబట్టి కుజుడు వచ్చేసి మనకి బ్రదర్స్కి కారకుడు, అలాగే బోన్స్కి కారకుడు, అలాగే రక్తానికి కారకుడు, అలాగే లేడీస్ అయితే కనుక గైనిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హిమోగ్లోబిన్ కౌంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా బ్లడ్ రీచ్గా తెలుసుకోవచ్చు. ఆ కుజుడు బాగాలేకపోతే కనుక ఇవన్నీ బాగుండవు. అలాగే యాక్సిడెంట్స్ కారకుడు కూడా కుజుడే, అలాగే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినా కూడా కుజుడే. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలన్నా కన్నా కుజుడినే మనం బాగున్నాడు లేదో చూడాలి, కుజుడు స్వస్థానంలో ఉన్నాడా ఉచ్చలో ఉన్నాడా. సో అలాంటి కుజుడు నీచలో ఉంటే కనుక ఖచ్చితంగా మనం మంగళవారం రోజున ఉపవాసం ఉంటే కనుక మనకి చాలా మంచి చేకూరుతుంది. అలాగే బుధుడు, నెక్స్ట్ బుధుడు నీచస్థానంలో అంటే మీనరాశిలో ఉన్నా, లేదంటే బుధుడు లగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో ఉన్నా, లేదంటే శత్రుక్షేత్రంలో ఉన్నా కూడా సాధారణంగా బుధుడు వచ్చేసి వ్యాపార కారకుడు, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ కారకుడు, మెమరీ కారకుడు, చదువు కూడా కారకుడు అన్నమాట. సో చదువులో ఆటంకాలు బాగా కలుగుతుంటాయి, వ్యాపారంలో నష్టాలు కలుగుతుంటాయి. అలాగే మేనమావ కూడా కారకుడు బుధుడయ్యాడండి. అలాగే స్నేహితులు కూడా కారకుడు బుధుడు అన్నమాట. సో బుధుడు నీచలో ఉన్నా, బుధుడు బాగాలేకపోయినా, బుధుడు 6, 8, 12 స్థానంలో ఉన్నా కూడా మనకి వ్యాపారం బాగుండదు, మనకి ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారు, ఫ్రెండ్స్ మూలాన మోసాలు జరుగుతాయి. అలాగే మనకి ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, లాజిక్, మెమరీ కూడా తక్కువగా ఉంటాయి, చదువులో కూడా విఘ్నాలు ఆటంకాలు ఎక్కువగా కలుగుతుంటాయి. సో ఈ బుధుడు నీచలో ఉన్నవారు ఖచ్చితంగా బుధవారం రోజున ఉపవాసం ఉంటే కనుక వాళ్ళకి ఇవన్నీ కూడా ప్లస్ అయ్యి వాళ్ళకి మంచి చేకూరుతుంది. అలాగే శని, శని వచ్చేసి మనకి మేషరాశిలో నీచలో ఉంటాడు. శని ఎవరికైనా సరే ఆయుష్కారకుడు అండి. అలాగే శని వచ్చేసి మనకి అంటే మనకి ఎవరైనా మన నేము ఫేము జనాల్లోకి బాగా వెళ్ళాలన్నా, ఒక లీడర్ అవ్వాలన్నా, ఒక మాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా వాళ్ళు అనుకోండి, రాజకీయ నాయకులు అనుకోండి, స్పోర్ట్స్ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి మాస్ ఫాలోయింగ్ ఉండాలన్నమాట. ఫాలోయింగ్ లేకపోతే కనుక వాళ్ళు ఎప్పుడైనా సరే కింద పడిపోతుంటారు. వాళ్ళందరికీ కూడా శని చాలా బాగుంటుంది అన్నమాట. శని ఉచ్చలో కానీ, శని స్వస్థానంలో కానీ, లేకపోతే శని 1, 2, 3, 4, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నా కూడా వారికి మాస్ ఫాలోయింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అదే శని నీచలో ఉన్నాడు అనుకోండి, ఫాలోయింగ్ ఉండదు, ఆయుష్ తక్కువగా ఉంటుంది, అలాగే
మనకి నేమ్ అండ్ ఫేమ్ కూడా తక్కువగా ఉంటుంది మేడం. కాబట్టి ఈ శని నీచలో ఉన్నా లేదంటే లగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో ఉన్న శత్రుక్షేత్రాలైన మనకి మేషం కానీ వృశ్చికం కానీ సింహరాశిలో కూడా మనకి శని ఉన్నా కూడా వారు ఖచ్చితంగా శనివారం రోజున ఉపవాసం ఉంటే కనుక వారికి ఆయుష్ చాలా బాగుంటుంది, వారికి మంచి ఫాలోయింగ్ ఉంటుంది, నేమ్ అండ్ ఫేమ్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇంకా శుక్రుడి విషయానికి వస్తే శుక్రుడు వచ్చేసి మనకి కన్యారాశిలో నీచలో ఉంటాడనమాట. శుక్రుడు వచ్చేసి మొత్తం కళల కారకుడు శుక్రుడు అండి. అలాగే అట్రాక్షన్, ఎక్కడికి వెళ్ళినా వాడి పని జరగాలన్నా ఎంతమందిలో ఉన్నా వాడి ఇది తెలవాలన్నా కూడా వాళ్ళు చాలా అందంగా కూడా ఉంటారన్నమాట. సో ఈ కళలన్నిటికీ మళ్ళీ ఈ సినీ ఫీల్డ్ కానివ్వండి, ఈ టీవీ ఫీల్డ్ అనుకోండి, ఈ యూట్యూబ్ ఛానల్స్ అనుకోండి, ఏదైనా సరే 64 కళలకి సంబంధించింది శుక్రుడని. సో శుక్రుడు వృషభరాశిలో కానీ లేదంటే తులారాశిలో ఉన్నా చాలా మంచిది, అలాగే ఉచ్చస్థానమైన మీనరాశిలో ఉన్నా చాలా మంచిది. కానీ కన్యారాశిలో ఉన్న నీచస్థానం అయింది, అలాగే లగ్నం నుంచి 6, 8, 12 స్థానాలు శుక్రుడికి నీచ అన్నమాట. అలాగే శత్రుక్షేత్రమైన సింహరాశిలో మనకి శుక్రుడు శత్రుక్షేత్రం అవుతాడు కాబట్టి సో వీరు ఈ శుక్రవారం రోజున ఉపవాసం ఉంటే కనుక వీరికి చాలా మంచి చేకూరుతుంది. అలాగే మగవాళ్ళకి భార్య కారకురాలు శుక్రుడే అనమాట. ఈ శుక్రుడు బాలేరు అనుకోండి, అందమైన అమ్మాయి రాదు, అలాగే వాళ్ళిద్దరి మధ్యన దాంపత్యం బాగుండదు. సో వైవాహిక జీవితం చాలా బాగుండాలన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ శుక్రుడు చాలా బాగుండాలండి. సో ఈ శుక్రుడు బాలైన వారు ఖచ్చితంగా మనం శుక్రవారం రోజున ఉపవాసం ఉంటే వారికి చాలా మంచి చేకూరుతుందండి. ఇంకా గురువు విషయానికి వచ్చేటప్పటికి మనకి గురువు నీచస్థానమైన మకర రాశిలో ఉన్నా లేదంటే కనుక 6, 8, 12 స్థానాల్లో ఉన్నా కూడా మనకి గురువు మెయిన్ విద్యకి కారకుడు అండి, ధనానికి కారకుడు, సంతానానికి కారకుడు, దైవబలం దైవానుగ్రహానికి కారకుడు, అలాగే మనకి నేమ్ అండ్ ఫేమ్ కూడా గురువే కారకుడు అన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా పని జరగాలంటే ఖచ్చితంగా దైవబలం ఉండాలన్నమాట. ఈ రోజుల్లో అందరికీ హార్డ్ వర్క్ ఉంటుంది, అదృష్టం ఉంటుంది, కానీ దైవబలం చాలా తక్కువగా ఉంటుంది మేడం. సో అందుకే వాళ్ళు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు, మళ్ళీ వాళ్ళు కింద పడిపోతుంటారు, వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ పోతుంది. ఎంత ఏజ్ వచ్చినా సరే లాస్ట్లో వాళ్ళు ఏదో విషయంలో పట్టుబడడం, వాళ్ళకి చేదు అనుభవం రావడం, అలాగే వారి నోటితోటి ఏదో ఒక మాట అనడం వల్ల వాళ్ళు కింద పడిపోతుంటారు. సో ఎప్పుడైతే గురువు చాలా బాగున్నాడో మనకి దైవబలం 100% ఉన్నట్టు మేడం. సో ఆ గురు బలాన్ని మనం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పూజ ద్వారా, జపం, హోమం, దానం, తర్పణం ఇలా ఎన్నైతే రెమెడీస్ ఉన్నాయో మన తీర్థయాత్రలు చేయడం ద్వారా, సో దానికి అభిషేకాలు కానీ, కుంకుమార్చనలు కానీ, అలా ఏవైనా సరే దైవికంగా అన్నీ చేసుకోవడం ద్వారా మనం దైవబలం బాగా పెంచుకోవచ్చు అన్నమాట. సో ఈ గురువు వచ్చేసి మనకి మకర రాశిలో నీచలో ఉన్నాడు కాబట్టి సాధారణంగా సో ఇవన్నీ తక్కువగా ఉంటాయి. అలాగే 6, 8, 12 స్థానాల్లో ఉన్న లేదంటే శత్రుక్షేత్రంలో కూడా దైవబలం అవి తక్కువగా ఉంటాయి. సో వీరికి మటు ఖచ్చితంగా గురువారం రోజున ఉపవాసం ఉంటే కనుక వారికి అన్నీ చేకూరుతాయండి. వారికి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా పనులు జరుగుతాయి, అలాగే మనకి దైవబలం పెరుగుతుంది, దైవానుగ్రహం పెరుగుతుంది, అలాగే తీర్థయాత్రలు ఎక్కువగా చేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా ఏవైనా సరే మనం ఎదగాలంటే కనుక, సక్సెస్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా దైవానుగ్రహం అంటే గురువు యొక్క అనుగ్రహం. గురువు కూడా మనకి గురువు అంటే ఈ గురువు అనేవాడే ఇదండి యాక్చువల్. అందుకే ఏంటంటే మనకి పుష్యరాగం కూడా ఉంటుందన్నమాట. ఈ పుష్యరాగం ఈ గురువు నీచలో వాళ్ళు పెట్టుకుంటారు సాధారణంగా. అందుకే చూడండి 5 వేళ్ళు ఉన్నా కూడా అది ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలకే ఉండదు. అంటే ఒక వ్యక్తి ఇలా చూపిస్తున్నాడంటే వాడు గురువు కింద లెక్క అనమాట, అంటే మనం ఇలా చూపిస్తున్నాడు. సో ఇండెక్స్ ఫింగర్ తోటి ఇండెక్స్ ఫింగర్కే మనం చూపుడు వేలకే పెట్టుకుంటాం అన్నమాట ఆ కనక పుష్యరాగం వచ్చేసి. కాబట్టి మనం ఈ గురువారం రోజున ఉపవాసం ఉంటే ఖచ్చితంగా మనకి మంచి జరిగి దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా మనకి లభిస్తుందండి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ ఉపవాసం గురించి, ఈ నవగ్రహాలు బాగాలేకపోతే కనుక ఆ వారాలు మనం ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. రాహుకేతువులు వచ్చేసి ఛాయాగ్రహాలు కాబట్టి వారికి సంబంధించిన వారాలు ఏముండదు. సాధారణంగా రాహువత్ శని, కుజవత్ కేతు అంటారు. సో శని ఎక్కడైతే ఉన్నాడో ఆ రాశి రాహుకి, అలాగే కేతు ఎక్కడైతే ఉన్నాడో ఆ రాశి కేతువుకి అని చెప్తారు. కుజుడు ఏ రాశిలో అయితే ఉన్నాడో అది కేతువుకి అని చెప్తారు. సో రాహుకేతులు అంత ఏం పట్టించుకోకలేదండి. సో రాహుకేతులు మటుకు జపాలు చేస్తే సరిపోతుంది, జపం, హోమం, దానం, తర్పణం చేస్తే సరిపోతుంది. మిగతా ఈ 5-7 గ్రహాలకి మటుకు ఏ గ్రహం అయితే బాగాలేదో అది ఖచ్చితంగా మనం ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎలా ఉపయోగపడుతుంది ఈ ఉపవాసం ద్వారా మనకి బెస్ట్ రెమెడీ, ఎందుకు ఈ 10 రెమెడీలో ఇది బెస్ట్ రెమెడీ అయిందంటే, ఏ ప్రాణైనా సరే వారు భోజనం కోసమే ఉంటారు. అంటే పుట్టిన పాపాయి పాల కోసం, మిగతా వాళ్ళందరూ భోజనం కోసం అలా అనమాట. సో ఎప్పుడైతే మీరు ఉపవాసం ఉండడం ద్వారా మీ కడుపు ఖాళీ అయిపోయి ఏమీ తినకుండా ఉంటారో, సో ఒక ఆత్మ క్షోభిస్తూ ఉన్నట్టు అనమాట. సో నవగ్రహాలు కూడా చూస్తుంటాయన్నమాట, అయ్యో వీడు నావా అంటే ఏ గ్రహం అయితే బాగాలేదో ఆ గ్రహం రోజే మీరు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఆ గ్రహం చూస్తుందన్నమాట, అయ్యో మనం ఏదైతే బాలేడో ఆ రోజే వీడు ఉపవాసం ఉంటున్నాడు,
సో మనం వీడికి అడ్డుపడకూడదు, వీడు ఏదైనా చేసే పనుల్లో ఖచ్చితంగా వీడు సక్సెస్ అవ్వాలి అని చెప్పి వాడు ఖచ్చితంగా అడ్డుపడడు. వాడి యొక్క అనుగ్రహం, వాడి యొక్క దీవెన మీకు ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ దీవెన అడ్డు మీకు తగలడో ఆ గ్రహం ఖచ్చితంగా మీకు అన్ని పనులు జరిగిపోతాయండి. ఎలాంటి పనైనా మీరు తీసుకోవచ్చు ఖచ్చితంగా ఈ ఉపవాసం ఉండడం ద్వారా. అంటే కటిక ఉపవాసం అంటే మనమే, అంటే మనం ఓపిక బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారనుకోండి, షుగర్ కానీ బీపీ కానీ ఇంకేమైనా క్యాన్సర్ లేకపోతే హార్ట్ ప్రాబ్లం, వాళ్ళే ఇంత చేయక్కర్లేదు. ఎవరైతే ఓపిక్గా అన్ని విధాలా చేయగలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కటిక ఉపవాసం చేయొచ్చు. ఇంకొంచెం పర్వాలేదన్న వాళ్ళు ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చు. ఇంకా కొంచెం కష్టం ఉన్న వాళ్ళు టిఫిన్ లాంటి తినొచ్చు. ఏదైనా సరే రైస్ ఐటెం అనేది మటుకు అస్సలు తినకూడదండి. రైస్ ఐటెం తింటే కనుక అది ఉపవాసం కింద లెక్క కింద రాదన్నమాట. సో ఉపవాసం కనుక ఇలా ఉంటే కనుక ఈ వారం, అంటే ఏ వారం అయితే బాగాలేదో, ఏ గ్రహం అయితే బాగాలేదో ఆ వారం మనం ఉపవాసం ఉంటే కనుక మనకు అన్ని విధాలా ఖచ్చితంగా కలిసి వస్తుంది.